కొన్ని రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు ఈ రాష్ట్రం విడగొట్టడం సమంజసం కాదు, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్న వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. విభజన జరిగితే అన్ని ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఉన్నటువంటి పరిస్థితులలో సరైనటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి గట్టిగా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. కానీ స్వార్థ రాజకీయాల కోసమో, రాజకీయ పదవులు దక్కవనో, లేకపోతే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమో రాష్ట్రాన్ని ఆ రోజు విభజన చేశారు. చాలా అంశాలు బిల్లులో పొందుపరిచినప్పటికీ బిల్లులో పొందుపరిచినటువంటి అంశాలపైన ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి అంశాలని సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది పరిష్కరించుకోలేక. ఇంకా బిల్లులో పెట్టినటువంటి సమస్యలు ఎన్నెన్నో ఉత్పన్నం కాబోతున్నాయి. ఇటువంటి సమస్యలు అన్నింటినీ ఎదుర్కోవటానికి కలిసికట్టుగా ఉండి ఆ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేదే లేకుండా చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఉన్న వాళ్ళందరిపైన వ్యక్తిగత దాడులు చేయాలి అన్న పందాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దారుణం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు, సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. కానీ సమస్యలు పరిష్కరించుకోవటం లేదు. ఈరోజు శ్రీశైలం పరిస్థితి తీసుకుంటే, గత సంవత్సరం ఇదే రోజున 881 అడుగులు నీళ్లుండేది. ఈరోజు సరైన ప్రణాళిక రూపొందించుకోకుండా ఇప్పటికే నీళ్ళన్నింటినీ వాడేయటంతో దాదాపుగా 856 అడుగులకు చేరబోతుంది. 854 అడుగులు ఉన్నంత వరకు మాత్రమే రాయలసీమ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులలో ఉంది ఈరోజు రాయలసీమ, కానీ మిగిలిన కొన్ని జిల్లాలో ఓవరాల్గా తీసుకుంటే దాదాపుగా -70% రెయిన్ డెఫిషిట్ ఉంది, రెయిన్ఫాల్ డెఫిషిట్ ఉంది. కనీసం తాగేదానికి నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ప్రణాళిక రూపొందించుకోకుండా 885 అడుగులు ఉన్నప్పుడే, ఇన్ఫ్లోస్ ఆగిపోయినప్పుడే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూర్చొని భవిష్యత్తులో ఏ రకంగా ఎప్పటిదాకా వాడుకోవాలి, ఏ రకంగా ఇట్లా తెలంగాణ ప్రయోజనాలు కానీ అట్లా ఆంధ్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఏ రకంగా చేసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసుకోకుండా దాదాపుగా నీళ్ళు అయిపోతున్న సమయానికి కంటి తుడుపు చర్యగా బోర్డుకు లెటర్ రాసినాం అని చెప్పి మాట్లాడుతుండడం తెలుగుదేశం నాయకులకు ఎంతవరకు సమంజసం? ఎంత నష్టపోతున్నారు రాయలసీమ వాసులు అన్న ఇంకిత జ్ఞానం వాళ్ళు లేదు అంటే, ఎంతసేపు సొంత ప్రయోజనాలు, రియల్ ఎస్టేటు, కేవలం పబ్లిసిటీ స్టన్స్ ఇవి తప్పితే పరిపాలనపైన దృష్టి, ప్రజలకు మేలు చేయాలా అన్న ఏ అంశంపైన దృష్టి పెట్టట్లేదు. గతంలో దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 854 లెవెల్ మెయింటైన్ చేయాలి, జనవరి వరకు ఆ నీళ్ళని కిందికి పంపించడానికి లేదు అని చెప్పి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. నిన్న సిఈ మీటింగ్లలో కూర్చొని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఏమో 834 అడుగుల వరకు మెయింటైన్ చేయొచ్చు అని చెప్పటం చాలా దారుణం, అనైతికం. అంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి రాయలసీమకి ఏర్పడింది. ఇంతవరకు పూర్తి స్థాయిలో కేసీ కెనాల్కు నీళ్ళు ఇవ్వలేదు, ఎస్ఆర్బీసీకి ఇవ్వలేదు, తెలుగుగంగకు పూర్తి స్థాయిలో నీళ్లు కేటాయించలేదు, కానీ నీళ్లు దాదాపుగా చూసుకుంటే అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనికి కారకులు ఎవరు? కనీసం ఇరు దేశాల సరిహద్దులలోనే సమస్యలు పరిష్కరించినటువంటి రోజులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఇరు ముఖ్యమంత్రులు దానిపైన కూర్చొని చర్చించుకొని ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా ఇద్దరు అహంభావంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటిది. ప్రతిపక్షంగా మేము ఏదైనా గొంతెత్తి మాట్లాడితే మమ్మల్ని నొక్కడానికి ప్రయత్నించడం,
వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులను కూర్చిపెట్టి మాట్లాడించేటువంటి శక్తి మాకు లేకపోయి కనీసం పరిష్కరిస్తారు అని చెప్పి పరిష్కరించాలని చెప్పి అనేక మార్లు కోరినా దానిపైన సరైనటువంటి స్పందన లేదు. నీళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ రకంగా విద్యుత్ సమస్య ఎదుర్కోబోతున్నాం అన్న దానిపైన వీలుకు ముందు చూపు లేదు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉండి మాకు ఇవ్వట్లేదు అని ఈయన మాట్లాడటం, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నటువంటి తీరు సరిగా స్పందించకపోవటం ఈ పరిస్థితులు దాపురించినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కానీ రోజుకు దాదాపుగా వాళ్ళు 900 మెగావాట్లు పీక్ లెవెల్లో తీసుకుంటే దాదాపుగా 3-4 TMCలు కిందకి వెళ్ళిపోతున్నాయి. కింద కూడా ఉపయోగించే పరిస్థితి లేదు, అన్నీ సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఏదో రకంగా ఆ నీటిని ఆ పవర్ జనరేషన్ ఆపి ప్రత్యేకంగా ఏదైతే తక్కువ ఉందో 15 మిలియన్ యూనిట్లు తెలంగాణకు కూడా ఇక్కడ ప్రాంత ప్రజల ప్రయోజనం కూడా కాపాడాలి అని చెప్పి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖ కూడా కాసేపట్లో మీకు అన్నీ కూడా ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కనీసం ప్రధానమంత్రి గారన్నా ఇంటర్ఫీర్ అయ్యి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిపించి అక్కడ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతం కానీ మిగిలిన జిల్లాలో నష్టపోతున్నటువంటి ఈ నీళ్లు దిగువకు వదిలేస్తే నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల తరపున ఆయనన్న ఒక్తగా పుచ్చుకొని ఇద్దరిని కూర్చిపెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా కోరడం జరుగుతోంది. గతంలో దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో ముందు ఆలోచనతో తను పరిపాలించిన 5 సంవత్సరాలలోనే పులిచింతలు తీసుకున్నా, ఇటు నెట్టంపాడు తీసుకున్నా, హంద్రీనివా తీసుకున్నా, గాలేరు నగరి తీసుకున్నా, ఎటువంటి ప్రాజెక్టులను కూడా దాదాపుగా 70-80% నిధులు కేటాయించి యుద్ధ ప్రతిపాదన ప్రాజెక్టులు పూర్తి చేయాలని తప్పించాడు. దానికి అన్ని రకాల అడ్డుగోలు చేసి అడ్డుకొని వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ ప్రాజెక్టులు జరగనీయకుండా ఎదురుదాడిగా జలయజ్ఞము అవినీతమయం అది ఇది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి వీళ్ళు కనీస ఇంకిత జ్ఞానం లేదు. గతంలో పరిపాలించిన రోజులు పూర్తిగా ప్రాజెక్ట్ నెగ్లెక్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోయినంటే ఆ ప్రాజెక్టులన్నీ కూడా నింపుకునేటువంటి అవకాశం ఉండేది. ఒక చూస్తే గోదావరి వాటర్ 1000 TMCలు సముద్రంలో కలుస్తున్నాయి, 100 TMCలు కృష్ణానది నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. దాదాపుగా 70-80% ప్రజలు కనీసం తాగేదానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇది ఎవరి తప్పిదాలో ఆలోచన చేయాలి. ఆ మహనీయుడు మంచి పనులు చేశాడు కాబట్టి తన అధికారం కట్టబెట్టారు, ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. కానీ దురదృష్టవంతం తను మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మరణించిన తర్వాత వీళ్ళు కుంభక రాజకీయాలు నడుపుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి కూడా జరపకుండా పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా వీళ్ళు ఇద్దరు అహంభావాలు మాని ఒక చోట కూర్చొని ఈ పక్క కావలసినటువంటి విద్యుత్ ఏదైతే షార్టేజ్ ఉందో నేషనల్ గ్రిడ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ను అభ్యర్థించి సెంట్రల్ గవర్నమెంట్ జనరేట్ చేసినటువంటి పవర్ను 600 మెగావాట్లో 700 మెగావాట్లో యూటిలైజ్ చేసుకుని ఇక్కడ రైతులకు కూడా నష్టం జరగకుండా కాపాడి అక్కడ కూడా రాయలసీమ ప్రజలకు నష్టం జరగకుండా ఆ నీటిని కిందికి వదలకుండా వెంటనే అడ్డుకట్ట వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం, ఆ నీళ్లను పంటలకో దేనికోసమైతే ప్రాజెక్ట్ నిర్మించాడో వాటిని వాడుకోవాలి. కానీ వీటికంటే వాటిని అడ్డుగా పెట్టుకొని నీళ్లను వృధా చేసి రైతులకు ఉపయోగపడకుండా చర్యలు తీసుకుంటే అది అందరికీ కూడా నష్టదాయకం. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి. ఊరికే పత్రికా ప్రకటనలకు తన సమయాన్నంతా కేటాయించి ప్రెస్ మీట్లను తన సమయాన్ని కేటాయించుకొని దానికే అంకితం కాకుండా అక్కడ నష్టపోతున్నటువంటి దాన్ని ఏ రకంగా అరికట్టాలా అని చెప్పి తను దానిపైన దృష్టి పెట్టి ఆడ నష్టం జరగకుండా వెంటనే నివారణ చర్యలు తీసుకొని దయవుంచి రాయలసీమ ప్రాంత వాసులను అన్యాయం చేయకుండా వాళ్ళ గొంతు కోయకుండా ఉండాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గతంలో జీవోలో మెన్షన్ చేశారో 854 స్టేజ్ దాదాపుగా ఇప్పుడు ఆ స్టేజ్కి చేరుకోబోతూ ఉంది. అక్కడ ఆ స్టేజ్ నుంచి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో వృధా కాకుండా ఏదైతే రాయలసీమ ప్రాజెక్టులు కేటాయించినటువంటి వాటాన్ని అన్నీ కూడా పూర్తి చేయాలా అని చెప్పి అదే రకంగా
వచ్చే సంవత్సరంలో అయినా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అన్నీ చూశారు కాబట్టి వచ్చే సంవత్సరంలో అయినా పూర్తి స్థాయిలో గాలేరు నగరికి 40 TMC, 100 నియోజక సంబంధించినటువంటి 42 TMC, పులిచింతలు కూడా పూర్తి స్థాయిలో నింపేందుకు ప్రయోజనం ఉంటుంది. వీటి అన్నింటినీ కూడా యుద్ధ ప్రతిపాదక పైన పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, ఇటుపక్క కేసీఆర్ గారు వీరిద్దరు విఫలమై వ్యక్తిగత ప్రయోజనాల్లోనే ముఖ్యమని చెప్పి అనుకుంటున్నారు, అది కాకుండా ఇద్దరు ఒక చోట కూర్చొని వెంటనే సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అందుకోసమే వీళ్ళు కూర్చుండే పరిస్థితి కనపడడం లేదు కాబట్టి కనీసం ప్రధానమంత్రి గారన్న వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి ఉత్తరపూర్వకంగా తెలియజేయడం జరిగింది. కనీసం ఇప్పటికైనా వాళ్ళు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలా అని చెప్పి కోరుతున్నాను.